అన్నం లేకపోయినా ఇంగోరుకి అన్నం పెట్టేంత శక్తి ఆ గుణం రెడ్డి అనే వ్యక్తికి ఉంటుంది ఆ వ్యక్తి వలన నలుగురు తన ఎమ్మెల్యే తిరుగుతూ ఉంటూ తనకి మనిషి పలకం కానీ ఓట్ బ్యాంక్ కానీ ఉంటే ఉంటాదనే ఉద్దేశంతో రెడ్డి అనే వ్యక్తిని ఏరుకొని తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు విధానాలతో భయభ్రాంతులు చేసి ఆ ఊర్లో ఆ వ్యక్తి రెడ్డి అనేది ఒక కొమ్మను కొట్టేస్తే మిగతా కొమ్మలన్నీ కొట్టిపోతాయనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో మన ప్రభుత్వం ఉంది మీకు తెలిసింటే సార్ రాష్ట్రంలో ఎక్కువ తప్పుడు కేసులు అనేది అందరికీ తెలుసు ఈ కేసులపైన మీరు సపరేట్ చట్టం తెచ్చి ఈ కేసులను ఏమైనా కానీ ఒక జీవోతో కేసులను మా కార్యకర్తలను కానీ మా రెడ్డి సోదరులను కానీ ఈ కేసుల నుండి విముక్తి చేసుకుంటారని మా ప్రజల ద్వారా మా రెడ్ల ద్వారా ఎక్కువ పర్సెంట్ రెడ్లమే ఉండము కేసుల్లో మినిమం ఈ కేసులకు అంటే మినిమం తక్కువ సెక్షన్లు అంటే తక్కువ సెక్షన్ కూడా ఎక్కువ సెక్షన్లు పెట్టి విరికిచ్చినారు ఉదాహరణ ఒక్క కేసు చెప్తాను సార్ ఒక వ్యక్తిని నూట యాభై మంది పోయి ఒక కులముతో దూషించి వచ్చేకి సాధ్యమవుతుందా ఒక వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కేసులో వంద నుండి నూట యాభై మందిని కేసులో పెట్టారు ఆ వ్యక్తి సెకండ్ హ్యాండ్ తీసుకుంటే సెకండ్ హ్యాండ్ తీసుకునేకే రెండు గంటల టైం పడుతుంది అలాంటి తప్పుడు కేసులు దగ్గర దగ్గర మా కాన్షియన్స్ లో వేల మంది సబ్ జైలు పోయించిన ఉన్నారు దీనికి సపరేట్ చట్టం ఏమైనా తెచ్చే ఈ కార్యకర్తలు మనోధైర్యంగా ఉంటారని ఈ స్టేట్ లెవెల్ ఇది మా కాన్షియస్ లో మరీ ఎక్కువ ఉంది సార్ కొన్ని వేల మంది సబ్జెక్టు పోయి సబ్జలు పోయి ఇంటికి వస్తే వాళ్ళు ఏదో ఊరికి పోతారు గాని సబ్జెలు పోయి గేట్ తీస్తానే డైరెక్ట్ గా మా ఇన్ఛార్జి ఇంటికట్టుగా పోతారు ఎవరు ఎవరిళ్ళకు పోలేసా అది మా యొక్క తారపత్రి యొక్క స్వభావము ఎన్ని ఒక కేసులో ఇంటికి పోయి వస్తే మళ్ళీ మరుసటి రోజు ఇంటికి పోయించారు ఇంకో తీసుకు తీసుకుపెడుతుంటారు కార్యకర్తలు ఈ కార్యకర్తలకు రెడ్లకు మాత్రము మంచి భరోసా ఇచ్చి కార్యకర్తలను ఒక జీవో తెచ్చి ఈ ఫోర్ ట్వంటీ కేసుల్లో ఆ అంటే మాట్లాడితే ఫోర్ ట్వంటీ కేసులు తీసేస్తా అని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్స్ కేసులు పెడుతున్నారు ఆ వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తి అనేది హైదరాబాద్ తాడబత్తూరులో నూట యాభై మంది అటు నూట యాభై మంది తొమ్మిది కేసులు పెట్టారు ఒక్క వ్యక్తిని గుర్తించలేడు ఒక్క వ్యక్తిని గుర్తించలేడు సరే పోలీసు వాళ్ళు ఆ రోజు ఉండి పోలీసు వాళ్ళు రాసుకున్నారంటే ఈ రోజు కేసులో పెట్టేవాళ్ళు ఈ రోజు ఆ పోలీసు వాళ్ళు ఉండరు ఎలా గుర్తించారు ఇది మీరే అర్థం చేసుకోవాలా ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారని ఈ కేసులో ఇబ్బంది లేకోకుండా ఈ కాసులు ఈ కేసులకు మీరు మంచి సభాముఖం కలిగిన హామీ ఇస్తే మా రెడ్ల సంఘంలోనే కాదు దేశమంతా రాష్ట్రం అంతా ఉంది సార్ ఈ రాష్ట్రంలో ఈ కేసులను మాత్రము మీ ఒక ప్రభావితం చేసి మంచి ఇది చేస్తే మరి ఈ కేసులో ఉన్న ఏమన్నా సముచిత న్యాయం కూడా జరుగుతుందా అనేది రెడ్లు అనేది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ కేసులు అయిపోయినాక మా పని అయిపోయింది అనుకోకుండా రెడ్లకు కూడా సముచిత న్యాయం అనేది చేయాలంటే ఇప్పుడు మా పైన నలభై రెండు ఉన్నాయి సార్ దాని గురించి నా రికార్డ్ బీట్ చేశారు సార్ నేను ఇరవై కాల్ కాలర్ చేసుకోండి కాల్ దింపాలా డబల్ సార్ నీకన్నా డబల్ అదే అంటున్నా కేసు నుండి బయటకు కేసు వస్తుంట సార్ మరి ఒక కేసు పెండింగ్ పెట్టుకుంటారు సబ్ జైలు పోలీసులు ఇంటికి వస్తాను పోలీసులు మళ్ళీ పోవాలని అదర్స్ అని రాస్తారు అదర్స్ అదర్స్ లో రాస్తారు మాకు ఇంకొక చట్టం తెచ్చి మాకైతే చట్టం గురించి తెలియదు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మా సభా వేదిక కోరుకుంటు ఈ ప్రభుత్వం చేతుల్లో ఉన్న రెడ్లే కాదు రాష్ట్రంలో రెడ్లు కూడా బాధ్యతలు అయ్యారు అందుకే చెప్పిన చదువుతా పేర్లు ఇక్కడ ఉన్న అశ్మిత్ కూడా జైలుకెళ్లి వచ్చాడు అశ్విత్ కూడా జైలుకి పంపించాడు మనోడేమన్నా చంపుతాడా మీ లోకేష్ పైన కూడా ఎట్టు మంట ఉందన్న త్రీ నాట్ ఉంది ఎస్సీ ఎస్టీ కేసు ఉంది జైలుకి ఇంకా పంపించలే అది ఒప్పుకోవాలి నా అశ్విత్తో జోకే చెప్పి వెళ్తే కలిసి వెళ్దాం ఒకసారి జీవితంలో చూడండి అది ఒకటి ఏమవుతుంది ఎల్లొచ్చేదా లేబా అప్పుడు అన్నాడు నీకు పిచ్చెక్తుంది అక్కడ ఆరింటికేదో లోపల మళ్ళీ పెడతారు అప్పుడు ఆరింటి నుంచి ఆరింటి వరకు ఏం చేయాలి అర్థమవుతుంది అంటే ఆగి పడుకున్నారో ఎటుకో బయట పడుకోవట్లేదు కదా అని చెప్పి నా జోగ్గా నా ఇక్కడనే కాదన్న ఒక జేసీ కుటుంబమే కాదు మీరు చూస్తే బీసీ జనార్దన్ రెడ్డి గారిని జైలుకి పంపించారు అనపర్తిలో ఉన్న మా రామకృష్ణారెడ్డి గారిని జైలుకి పంపించారు ప్రొద్దుటూరులో ఉన్న ప్రవీణ్ రెడ్డి గారిని జైలుకి పంపించారు ఇంకో పక్కన చూస్తే సోమ్ రెడ్డి గారిపైన అమర్నాథ్ రెడ్డి గారిపైన ఏకంగా కేసులు బనాయించారు నా జీవితంలో ఎప్పుడు పోలీసు వాళ్ళపైన నేను కోపం నాకు రాదు సహజంగా కొంత నాంత ఈజీగా రాదు కోపం కానీ మొన్న బంగారు పాలనలో ఆ రోజు చాలా కోపం వచ్చింది డిఎస్పీపై నేను ఉపయోగ నేను తిట్టా ఎందుకంటే వస్తూ వస్తూ అమర్నాథ్ చేపట్టుకున్నాడు ఎంత అహంకారం అండి ఎంత శాసనసభ్యుడు సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వర్యులు కనీసం మాట్లాడతాం కూడా లేదు అమరనా ఏంటి ఎందుకు వచ్చారని ఇట్లా ఇట్లా అన్నందుకు వస్తా వస్తో చేపట్టుకున్నాడు సోమరెడ్డి గారిని కూడా ఇట్లా అవమానించాడు అంటే అడుగడుగునా అందుకే చెప్పిన రెడ్డి సోదరులు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధ్యతలే అన్నా ఇప్పుడు కేసుల్లో దొంగ కేసులు అన్ని లోకం అంతా తెలుసు ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ కేసులు నిలబ అది నేను హామీ ఇస్తున్నా దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న కేసులన్నీ తీపిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా ఈ లోకేష్ తీసుకుంటారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీ అంతా కాకపోయి నేను కూడా బాధ్యతనే కదా దాంట్లో సందేహం లేదు కానీ అక్కడతో ఆగను నేను ఓపెన్ అక్కడతో నేను ఆగను ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెట్టారో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లో కొట్టారు ఈరోజు కార్యకర్త వచ్చి కళ్ళంతో నీళ్ళు పెట్టుకుని చెప్పాడు అన్నా లాఠీ దెబ్బ ఇంకా నాకు గుర్తుంది అష్మిత్ ఉన్నాడు ఇద్దరు నడుస్తుంటే ఈరోజు ఇప్పుడు కూడా చెప్పాడు కళ్ళంతో నీళ్లు పెట్టుకున్నాడు నాకు ఇప్పుడు బాగా చెప్పాడు అన్న నొప్పి ఇంకా ఉంది నాకు అన్నాడు వాళ్ళు నేను వదిలిపెట్టాను జుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం ఈ అధికారులు ఉద్యోగాలు పోయే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తుంది వాళ్ళ పైన న్యాయ పోరాటం కూడా చేసి శిక్ష పడే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు ఎందుకంటే నేను ఓపెనింగ్ ప్రసంగంలో చెప్పా రాజకీయాల్లో రాజనీతి ఉండాలి ఏ ప్రభుత్వం శాశ్వతం కాదండి ఈ భూమి పైన ఏ ప్రభుత్వం శాశ్వతం కానీ వ్యవస్థ శాశ్వతం